మహబూబాబాద్ జిల్లా పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడోత్సవాలను జిల్లా కలెక్టర్ శశాంక్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। అలాగే ఈ నెల చివరి వారంలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత పోలీసు పరీక్షల కోచింగ్ క్యాంప్ ప్రారంభిస్తున్నట్లు ప్రతి యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో వివిధ మండలాల క్రీడాకారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు। జిల్లాలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించుకుంటున్న ఈ క్రీడా కార్యక్రమాలకి అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ నంద్యాల కోటిరెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న స్థానిక డిఎస్పీ గారు, ఆర్ఐ డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్స్, ఆర్ఐస్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఈ క్రీడా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వివిధ మండలాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకి, మీడియా మిత్రులకి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పీఈటీలకి, జిల్లా పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు। ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం మనము అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది। మరి ఆ వారోత్సవాల్లో భాగంగా వివిధ మండలాలలో గత వారం రోజులుగా నిర్వహించుకుంటున్న కబడ్డీ మరియు వాలీబాల్ క్రీడలకి సంబంధించి వివిధ మండలాల నుంచి టీమ్స్ని ఇక్కడికి డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతూ ఉంది। జిల్లా స్థాయి వరకు చేరుకున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేక పోలీస్ అమరవీరుల వారోత్సవాలని పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి కబడ్డీ మరియు వాలీబాల్ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి, మన శ్రేయోభిలాషులు గౌరవనీయులు శ్రీ శశాంక ఐఏఎస్ మన కలెక్టర్ గారు, మరియు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మహబూబాబాద్ డిఎస్పీ సదయ్య గారు, ఏఆర్డిఎస్పీ జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ గూడూరు సిఐ రాజిరెడ్డి, రూరల్ సిఐ రవికుమార్, డోర్నకల్ సిఐ శ్రీనివాస్, టౌన్ సిఐ వెంకటరత్నం, తొర్రూరు సిఐ కర్ణాకర్, మరిపేట సిఐ సాగర్, బయారం సిఐ తిరుపతి, మిగతా ఆర్ఐ సురేష్, నర్సయ్య, లాల్బాబు, మిగతా సబ్ ఇన్స్పెక్టర్స్కి, ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులకు, పీఈటీలకు, మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఈ అమరవీరుల వారోత్సవాల్ని పురస్కరించుకొని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా। అదేవిధంగా నిన్న మొన్ననే అయిపోయినప్పటికీ కూడా ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో చూస్తుంటే దసరా ఈరోజు కూడా జరుగుతుంది మనకి అని అనిపిస్తుంది। కాబట్టి దసరా మరియు రాబోయే దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ।